ఆడదు పాడదు కది కరమున నను గణపతి కది కరమున నను గను గణపతి పగరి పగరి పగ సరిగా
దాసుగారి రచనలో ఇందాకని చెప్పాను జానకీశ వధం వారి యొక్క సంగీత సాహిత్య సేముషి ధౌరంధరి యజ్ఞాన్ని అనల్పంగా ఘోషింపజేస్తుంది. అందులో వారు ఉపయోగించిన 53 రాగాల్లో 35 వివాది రాగాలు. ఆ రాగాల్లో ఒక కీర్తన ఇప్పుడు మీ ముందు నేను గానం చేయబోతున్నాను. వివాద రాగాలంటే చిన్న వివరణ చెప్పమని చెప్పారు మా తమ్ముడు. ఇలాంటి రాగాలు రక్తి రాగాలు అంటారు. ప్రధానంగా నైరాగాలను విడిగిపోయారు. అంటే ది మూమెంట్ యు స్టార్ట్ దెర్ ఇస్ ఎంజాయ్మెంట్, రంజన వెంటనే కలిగిస్తుంది. రెండవ వర్గ రాగాలు భావనా పరంపరమైన రాగాలు. మొదటి రాగాలు రంజకత్వాన్ని ప్రధానంగా ఉంటాయి. అంటే ఇవన్నీ నైరాగాలు. రక్తి రాగాలు అంటే కొంచెం అందులో ప్రవేశిస్తే తప్ప ఆ రాగం యొక్క రుచి మనకు తెలియదు. వాటిని రక్తి రాగాలు అంటాం. శంకరాభరణం, తోడి ఇలాంటి మేజర్ రాగాలు రక్తి రాగాలు. ఇక రక్తికి నయానికి దూరంగా ఉండే రాగాలు వివాది రాగాలు. అది అంత శ్రోతకి వెంటనే ఆకర్షణ పాడేవాళ్ళకి వెంటనే రాదు. శ్రోత కూడా ఎక్కడో ఒక సన్నివేశంలో వాటి యొక్క ఆనందం కలుగుతుంది తప్ప ది టోటాలిటీ ఆఫ్ ది రాగా విల్ నాట్ కన్సీవ్ ది మెలోడిక్ ఎంటిటీ. గమ పద పమ పమ గమ ఇది లైట్ లెక్చర్ పాడుతున్నట్టు అనిపిస్తుంది. కాదు, ఇది ప్రశస్తమైన కర్ణాటక రాగం రసిక ప్రియ అంటాం. సరి గమ పద సరి గరి గమ గమ గరి సని సౌధ గరి సరి
ఇది 72 మెడ రాగాల్లో చివరి రాగంలో ఈ యొక్క పాట పాడబోతున్నాను. ఇందులో సాహిత్యం, అద్భుతమైన సాహిత్యం. కుశల విలక ఆ రామాయణ గానాన్ని విని శ్రీరామచంద్రుడు, ఏయూరు మీది ఎవ్వారి తనయులు మీరు, ఎరిగింపుడు బాలులారా అని అడుగుతున్నాడు. చాలా స్వారస్యమైన ఘట్టం. దాసుగారి కీర్తనలు ఎక్కువ ప్రచారం లేకపోవడానికి ఒక కారణం మాత్రం నాకు ఇప్పుడు తోచింది. ఇవన్నీ కథా సంవిధానమైన కీర్తనలు. కథా సంవిధాన కీర్తనలు విడిగా పాడటానికి అంత కల్పన రాదు, ఎందుకంటే కథలో ఒక భాగంగా ఉంటుంది ఈ గేయాలు. అందులో విడిగా పాడకపోవడానికి కారణం ఒకటే ఉండవచ్చు. రెండవది, వాటిలో ఉండే అనల్పమైన రాగభావాన్ని అందుకోవడానికి కూడా కష్టమై ఉండి కూడా పాడకపోవచ్చు. ఎరిగింపుడు బాలులారయు రేవారి తనయు ఎరిగింపుడు బాలులారయు రేవారి తనయు ఎరిగింపుడు బాలులారయు రేవారి తనయు ఎరిగింపుడు స్వామి ప్రశ్నిస్తున్నాడు ఆ చిరంజీవుని. ఈ అనుపల్లవిలో సాధారణంగా పల్లవికి భావాన్ని అనుపల్లవిలో ఇంకా తీవ్రతరం చేస్తారు కవి. వృత్తి అంటాం, డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్మెంట్ గివెన్ ఇన్ ది పల్లవి ఈజ్ అనుపల్లవి. అను అంటే చేరున్న పల్లవి, పల్లవిని చేరున్నది కాబట్టి దాని పేరు అనుపల్లవి. నీయాకృతి నీగణము, నీయాకృతి నీగణము, నీయాకృతి నీగణము, మిగుల అద్భుతముగదయు నీయాకృతి నీగణము మిగుల అద్భుతముగదయువారి తనయు నీయాకృతి నీగణము మిగుల అద్భుతముగదయు అద్భుతమున్నది ఏయూరు ఎవ్వారి తనయులు అని ప్రశ్నిస్తున్నాడు. ఆ తర్వాత, ఏ అధిపుని చరితం విధి ఎవ్వాడు రచించే దీని, హాయి హాయి మిమ్ముగాంచిన, రెండు అర్థాలు,
మిమ్మల్ని చూడంగానే ఆహా ఏ తల్లి కన్నదు అనిపిస్తుంది, మిమ్ము గాంచిన మిమ్ము కన్నా అని అర్థం కూడా సంభావించుకోవచ్చు. హాయ్ హాయ్ ఏమి స్వరప్రయోగం చూడండి, నిజంగా హాయ్ కలగాలి. హాయ్ హాయ్ మిమ్ము గాంచిన హాయ్ హాయ్.